ప్రకాశం జిల్లా చీరాలలో ముక్కోణం పార్క్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దళిత బహుజన రాజ్యం పార్టీ జిల్లా అధ్యక్షుడు షైక్ జిలానీ ఆత్వర్యంలో పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మొదటిసారిగా బ్రిటిష్ వారి మీద తిరగబడిన వారెందరో దళితులు ఉన్నారు. వారి పోరాటాల యాగమే ఈ రోజు గణతంత్ర దినోత్సవంగా ఏర్పడింది. కానీ ఈ రోజుకి దళితులు అంటరాని వారిగా ఉన్నారు. ఇప్పటికైనా వారికి సమాన హోదా కల్పించాలని కోరుతున్నామని తెలిపారు. మన భారత ప్రజలందరికీ 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇందులో చెప్పాలంటే మన ప్రపంచ మేధావి బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం జనవరి 26 ఈ రోజున ఎంతో గొప్ప రోజు. మన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. ఇలాంటి గొప్ప రోజున కేంద్ర ప్రభుత్వం ఒకరి బుద్ధి గురించి దళిత రాజ్యాంగ హక్కులను ఏకాడు రాస్తూ మహిళా హక్కులు కానీ బీసీ హక్కులు కానీ చాలా దీనికి చేస్తున్నాయి. చాలా తప్పు ఇది. ఇప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వం అక్కడ బుద్ధి మాని దళితుల మీద కానీ మైనార్టీల మీద కానీ బీసీల మీద కానీ చేయాల్సిందిగా దళిత ప్రజలను బట్టి డిమాండ్ చేస్తూ అలాగే ఈ రోజున చూడండి 300 సంవత్సరాల కింద 305 అప్పుడు ఎలా బానిసల బతుకు అవుతాం ఇప్పుడు కూడా అలాగే అవుతాం. కారణం ఏంటంటే ఇప్పుడు మన దళిత ప్రజ రాజ్యం స్థాపన కోసం మనందరూ రావాలి. లేకపోతే ఆ రోజులు ఎలా బానిసలు ఇప్పుడు కూడా అలాగే బానిసలు అవుతాం. ఇప్పుడు 80% మనం ఉన్నాం కానీ అయినా రాజ్యాధికారి అనేది రాజ్యాధికారి అదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే అన్నాడు అభివృద్ధి ఆత్మగౌరవం అభివృద్ధి రాజ్యాధికారం కావాలంటే మనం ఇటు పవిత్ర మన ఓటు హక్కు మీకు కల్పించాలన్నాడు. ఆ ఓటు హక్కు వజ్రాలంటే ఆ ఓటు హక్కుని అందుకని బానిసలు అవుతారు ఓటు వేసుకొని రాజ్యాధికారి సాధిస్తారు అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకని ఈసారి మన హక్కుని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఐక్యతో రాబోయే ఎలక్షన్ ఉంటాయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో.